कामारेड्डी जिला केंद्रंलोनी इस्रोजीवादी ग्रामंलोनी प्राथमिक पाठशालल्लो ई रोजु राजस्थान्लो जरिगिनटुवंटि दलित विद्यार्थुलकु दाड़ी चेयडं जरिगिंदी। दीनिकि अन्नि राष्ट्रालोनी पाठशालल्लो अन्नितिकि दलित संघालु बंदुकु पिलुपुनिच्चारु। ग्राम दलित नायकुलु कोत्तराजु मात्लाडुतू राष्ट्रंलो जरिगिन दलित विद्यार्थिकि दाड़ी चेशारनि, ई दाड़िलो मरणिंचिन विद्यार्थिनिकि 2 निमिषाल मौनं पाटिंचि निवाळि घटिंचारनि अन्नारु। अदे विधंगा राष्ट्रंलो तेलंगाण दलित विद्यार्थुलकु वेनुकबड़िन तरगतुल वारिकि एलांटि न्यायं जरगलेकपोतुन्नायि, वारिनि दलित विद्यार्थुलकु जरिगिनटुवंटि विषयंलो राजस्थान्लोनि वारिनि उरितेयालनि दलित संघं नायकुलु पिलुपुनिच्चारु। మద్దకృష్ణ మాదిగ అధ్యక్షులు వారి యొక్క పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ రాజస్థాన్లో జరిగినటువంటి దళిత విద్యార్థి మరియు దళిత ఉపాధ్యాయుల మీద దాడి మరియు ఉపాధ్యాయులు చనిపోవడం జరిగింది, దళిత ఉపాధ్యాయులు। దానికోసమని ప్రతినిధులు ఎంఆర్పిఎస్ ప్రతినిధులు మన పాఠశాలకు వచ్చేసారు। దాని సందర్భంగా ఆ విద్యార్థుల మరియు ఆ విద్యార్థి మరియు ఆ ఉపాధ్యాయుల యొక్క దాడిని ఖండిస్తూ దానికి తర్వాత ఉపాధ్యాయురాలు రాలు కదా ఉపాధ్యాయురాలు చనిపోవడం జరిగింది। ఆమె విద్యార్థి కూడా చనిపోవడం జరిగింది, ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది। ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన। ఈ సంఘటనకి వాళ్ళిద్దరి యొక్క ఆత్మశాంతికి మనం 2 రోజులు మౌనం పాటిస్తూ అదేవిధంగా 2 నిమిషాలు మౌనం పాటిస్తూ అదేవిధంగా ఈరోజు పాఠశాలకి వారు రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థల బంధుకు పిలుపునిచ్చిన సందర్భంగా మనము వైరాలని పైన దాడి జరిగింది, వాళ్ళిద్దరు కూడా చనిపోవడం జరిగింది। కాబట్టి దళిత విద్యార్థులు అంటే వెనకబడిన వర్గాలు అణగారిన వర్గాలు అర్థమైందా, ఇది సరైన ప్రజాస్వామ్యంలో సరైనటువంటి విధానం కాదు। కాబట్టి మనమందరం కూడా దానికి సపోర్ట్ చేస్తున్నాము కదా, అందుకోసమని మౌనం పాటిస్తున్నాం। స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు కావస్తున్న సందర్భంలో ఈ రాజస్థాన్లో జరిగిన ఒక దళిత విద్యార్థి మరియు అలాగే టీచర్ పై ఆత్మహత్య చేయడం జరిగింది। ఇద్దరు విద్యార్థిని కొట్టడం వల్ల కూడా దళిత అనగానే విద్యార్థులు కొట్టడం వల్ల కూడా ఆ విద్యార్థి చనిపోవడం జరిగింది। ఈ ఇద్దరికి మౌనంగా ఒక 2 నిమిషాలు మనం మౌనం పాటిస్తూ అలాగే ఆత్మకు శాంతి చేకూరాలని కోరుచున్నాను। అలాగే ఈరోజు శాంతియుతంగా పాఠశాలను బంద్ పెట్టాలని మాకు సహకరించాలని ఉపాధ్యాయ బృందానికి విద్యార్థులకు తెలియజేస్తున్నాను। ఈరోజు రాజస్థాన్లో జరిగినటువంటి తీవ్రమైన ఘటనకు ఎంఆర్పిఎస్ జాతీయ నాయకుడు మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఈరోజు తెలంగాణలో అన్ని పాఠశాలలు బంద్ చేయడం జరిగింది। దీనికి అన్ని సంఘాలు కూడా సపోర్ట్ చేస్తున్నాయి। స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటికీ కూడా దళితులపైన అత్యాచారాలు జరుగుతున్నాయంటే ఇది దళితులకు స్వాతంత్రం వచ్చిందని చెప్పేసి మేము అనుకోవట్లేదు। నిజంగా ఇటువంటి దారుణాలు జరుగుతుంటే అన్ని సంఘాలు కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం। ఇటువంటి జరగకుండా ఉండాలంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలంతా ఐక్యంగా ఉన్నప్పుడే నిజంగా మనకు నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు, దానికోసము ఇటువంటి జరగద్దు।